వెల్కమ్ టు బి నైన్ న్యూస్ నిజం మా ఇజం గుంటూరు జిల్లా నరసరావుపేట రంగచర్ల మార్కెట్ యార్డు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొని మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని కొనియాడారు. గడిచిన కాలంలో రైతుల కోసం అక్షరాల 34,000 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ప్రతి విషయంలో రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో అధికారంలో ఉండి రైతుల కోసం కేవలం 30,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఎద్దేవా చేశారు. రైతుల విషయంలో టీడీపీ రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రం తీసుకువచ్చిన సాగు బిల్లులపై అపోహలు వీడాలన్నారు. మార్కెట్ యార్డులకు ఎటువంటి నష్టం కలగదని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న పాలక వర్గానికి నా శుభాకాంక్షలని మీరంతా రైతులకు మేలు చేయాలని అన్నారు. మూడు చట్టాలు తీసుకోవడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మరి మార్కెట్ యార్డుల యొక్క ప్రస్థానమే ఏంటి, ఎటువైపు వెళ్తుంది, దీనికి నిజంగా పనిచేస్తుందా, మార్కెట్ యార్డులో సరే ఇప్పుడు డైరెక్టర్గా లేకపోతే చైర్మన్గా తీసుకొచ్చాం కదా, వీరికి నిజంగా ఏమైనా పని ఉంటుందా అని చెప్పి మీ అందరికీ కూడా చాలా మందికి మీ అందరి మనసులో కూడా ప్రశ్న ఉంటుంది. అయితే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, అటువంటి అపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ యార్డుల్లో ఏదైతే కొంటా ఉన్నామో, ఏదైతే ఇక్కడ అవసరమైనప్పుడు రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రేటు పడిపోయినప్పుడు ఏదైతే కొంటా ఉన్నామో అవి ఏ విధంగా ఇప్పుడు కొంటా ఉన్నామో, ఈ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం నుంచి ఏ విధంగా అయితే కొంటా ఉన్నామో అదే విధంగా రానున్న కాలంలో కూడా వచ్చే సంవత్సరంలో కూడా మళ్ళీ అదే విధంగా అటు వరైతే కానీ అలానే మిర్చి అయితే కానీ లేకపోతే ఇటు రెడ్ గ్రామ్ అయితే కానీ బెంగాల్ గ్రామ్ అయితే కానీ ఇలా ప్రతి ఒక్కటికి మొక్కజొన్న అయితే కానీ అదే సత్తెనపల్లి వస్తే ఎప్పుడూ లేదు, ఇదివరకు ఎప్పుడో మంగళగిరి దగ్గర ఉండేది పసుపుకి, అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి సత్తెనపల్లిలో పెట్టించడం జరిగింది. పసుపు ఇక్కడ కూడా పండిస్తా ఉన్నారు, ఇక్కడ కూడా కొనాల్సిందే అని చెప్పి పెట్టించడం జరిగింది. మీరు చూస్తే కనుక ప్రతి లాస్ట్ సంవత్సరం పోయిన సంవత్సరంతో కంపేర్ చేసి ఈ సంవత్సరంతో చూస్తే ఎంత కొన్నారు, ఏ విధంగా పెరిగింది కొనే పరిస్థితుల్లో అని చూస్తే కనుక గణనీయంగా పెంచడం జరిగింది. దానికి అటు ఎమ్మెల్యేలు అయితే కానీ వారు ఎప్పుడు కూడా అందరి ఆఫీసర్స్ వెనకాల పరిగెడుతూ ఇదిగోండి ఇక్కడ ఈ మండలంలో కొనండి, ఈ మండలంలో కొనండి, ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి వారందరూ కూడా అన్ని విధాలుగా కూడా వారితో ఆఫీసర్స్తో కూడా వారితో పరిగెడుతూ కూడా చేయించడం జరిగింది. దానికి ఏదో నేను చెప్తున్నానంటే అలాని కాదు, కాబట్టి మీరందరూ కూడా ఎంతైతే కొన్నారో ఆ కొన్న నెంబర్స్ కనుక చూస్తే కొన్న దానికి సంబంధించిన ఎంత వాల్యూ అయితే కొన్నారో మనందరం చూస్తే కనుక తప్పకుండా కూడా గణనీయంగా పెంచడం జరిగింది. అయితే మనకి ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్షం వాళ్ళు దీని గురించి ఏదైతే మనము వ్యవసాయ చట్టాల గురించి మనం మాట్లాడామో, కేంద్రంలో మాట్లాడామో, పార్లమెంట్లో నేనే మాట్లాడాల్సి వచ్చింది, అది మాట్లాడి ఆ రోజు మనం సమర్థించామో దాని గురించి ఏదో వేరువేరుగా ప్రచారం చేస్తామని, ఏదో మన ఒక్కరే దాన్ని ఏ షరతులు లేకుండా ఏ విధంగా మాట్లాడకుండా రైతు పక్షాన్ని మాట్లాడకుండా ఏదో మనం ఆ మూడు చట్టాలని కూడా సమర్థించాము అనే విధంగా ప్రతిపక్షాల వారు ప్రచారం చేసే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అటు ప్రతిపక్షం ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా మూడు చట్టాలకి ఆ రోజు పార్లమెంట్లో సమర్థించి కానీ మన వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నేను మాట్లాడినప్పుడు ఆ చట్టాల గురించి సమర్థిస్తూనే ఈ మార్పులు చేర్పులు చేయాలా, ఈ చేస్తేనే రైతులకు ఉపయోగపడుతుంది, ఈ మార్పులు చేర్పులు చేయకపోతే రైతులకు ఉపయోగం ఉండదని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన దాన్ని ఈరోజు ఏదైతే మిగతా అందరూ మాట్లాడుతూ ఉన్నారో ఆ రోజు మనం ఏదైతే చెప్పామో అదే మా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మన పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో ఆ రోజు ఈ రైతు చట్టాల గురించి కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నానంటే మార్కెట్ యార్డులు రానున్న కాలంలో గణనీయంగా మార్పులు చెందుతాయి. ఈ కేవలం ఇక్కడ ఈ ఇది ఇప్పటిదాకా గవర్నమెంటే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది, అలా కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేది ఒకటి వస్తుంది. రెండవది మరీ ముఖ్యమైనది, ఇప్పుడు మార్కెట్ యార్డుకి సెస్ అనేది తీసుకుంటారు. సెస్ తీసుకున్నదానికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎక్కడ రోడ్లు వేయించాలన్నా, మెయిన్ రోడ్లు వేయించాలన్నా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయించాలన్నా వాటిని ఉపయోగించేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు